హుజరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు చెప్పండి. శోభన్, హుజరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచారు, ఇటు కేంద్ర బలగాల పహారంలో ఈవీఎంలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇటు కోవిడ్ నియమ నిబంధనల మేరకు కౌంటింగ్ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అంటే మొత్తం మీద రెండు హాల్స్ లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అంటే ఒక్కొక్క హాల్లో 7 టేబుల్ ఉంటాయి, 14 టేబుల్ సంబంధించి 14 ఈవీఎం లెక్కిస్తారు శోభన్. మొత్తం 22 రౌండ్లలో మొత్తం కౌంటింగ్ పూర్తవుతుందని చెప్పొచ్చు. అంటే మొత్తం ఓటర్లు చూస్తున్నా కూడా 2,37,036 ఓటర్లు ఉండగా ఈసారి 2,05,236 మంది ఓటు వేశారని చెప్పొచ్చు. అంటే 86.64% ఓటింగ్ శాతం నమోదైంది. అంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లెక్కిస్తారు శోభన్. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది, 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు పూర్తవుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు 753 పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యాయి. అంటే మధ్యాహ్నం వరకు మనకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే 306 పోలింగ్ స్టేషన్లు కనుక 21 రౌండ్లలో 294 ఈవీఎం లెక్కిస్తారు శోభన్. తదనంతరం 12 ఈవీఎంలు మిగిలితే అది 22 రౌండ్లో లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కనుక మొదటి రౌండ్లో అంటే 30 మందికి సంబంధించి కూడా ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క ఏజెంట్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించారు. అంటే మొదటి రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు సంబంధించి ఫలితం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి శోభన్. ఇదే కాకుండా అంటే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ విజయోత్సవ ర్యాలీలు కానీ నిషేధించారు, ఇటు గుంపులు గుంపులుగా ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇది మూడు అంచెల భద్రతా వలయం పోలీసులు ఏర్పాటు చేశారు. పాస్ ఉంటేనే అనుమతించే అవకాశం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు కూడా ట్రాఫిక్ పోలీసులు సైతం దారి మళ్లించారు. ఇటు కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళే ఎవరైనా సరే గీతా భవన్, శాతవాహన యూనివర్సిటీ, ఇటు రేకుర్తి ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇటు జగిత్యాల నుండి కరీంనగర్ వచ్చేవారు మాత్రం తప్పనిసరిగా ఇటు రేకుర్తి, శాతవాహన యూనివర్సిటీ, ఇటు గీతా భవన్ నుండి బస్టాండ్కు రావాలి. కానీ ఇటు ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాల వైపు మాత్రం అనుమతించే ప్రసక్తి లేదు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రేపు ఉదయం 8 గంటల నుంచి ఇది కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 753 పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత 8:30 నుంచి ఈ 22 రౌండ్లలో 14 టేబుల్లపై మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.